హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించిన సమాచారం అయితే చాలామందికి చేరడం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే, ఒకటిన డిఈ సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన డిఈ సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అక్టోబర్ 1 నిర్వహించనున్నట్టు అయితే మనకు పేర్కొనడం జరిగింది. డిఈ సెట్లో క్వాలిఫై అయిన వారు సంబంధిత జిల్లాలోని డైట్ కాలేజీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలంటూ పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే DESET.CDSE.Telangana.gov.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలతో చూసుకోవచ్చు. ఇది మనకు డిఈ సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి కొంత సమాచారం. అదేవిధంగా అంబేద్కర్ వసతి స్థలాన్ని ఇవ్వద్దు అంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే మనకు జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి అంబేద్కర్ వసతి స్థలాన్ని కేటాయించడానికి కొంత వ్యతిరేకత అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలోని 10 ఎకరాల స్థలాన్ని JNFAUకు కేటాయించడంపై సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కోదండరాం సహా మాజీ వీసులు, పాత్రికేయులు, బుద్ధిజీవులు సంయుక్తంగా బహిరంగ లేఖను రాశారంటూ మనకు ప్రజాపాలనకు హామీ ఇచ్చి అంబేద్కర్ యూనివర్సిటీ స్థలాన్ని ఇతర సంస్థలకు కేటాయించడం సరికాదంటూ హితో పలికారంటూ వారైతే లేఖలు రాశారంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ వీరికి వేరే స్థలం కేటాయించి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్థలాన్ని అలాగే ఉంచారంటూ వీరైతే కోరడం జరుగుతుంది. దీనిపైన ప్రభుత్వం ఏదేని అప్డేట్ ఇచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా సైనిక్ స్కూల్ స్కాలర్షిప్కు కోత అంటూ ప్రధానంగా మరో వార్త కూడా రావడం జరిగింది. గతంలో పూర్తి ఫీజులు చెల్లింపు, ఇప్పుడేమో 15 నుంచి 20 వేలకు కుదింపు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే కొంచెం బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సైనిక్ స్కూల్స్ జాతీయంగానే ఉన్నవి 12. వీటిలోని సీట్లను ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ద్వారా భర్తీ చేస్తారు. రాష్ట్రానికి చెందిన 200 మంది విద్యార్థులు ఏపీలోని కోరుకొండ, కలికిరితో పాటు మహారాష్ట్రలోని చంద్రపూర్, తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాల్లోని సైనిక్ స్కూల్లోనూ చదువుతుంటారు. వీటిలో ఒక్కో విద్యార్థికి 160,000 నుంచి 180,000 వరకు ఫీజు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ మొత్తాన్ని స్కాలర్షిప్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది. ఈ ఏడాది మొత్తం స్కాలర్షిప్ను ఇవ్వలేమంటూ కేవలం 15 నుంచి 20 వేలు మాత్రమే ఇస్తామంటూ విద్యాశాఖ వర్గాలు అయితే పేర్కొనడం జరుగుతుంది. వాస్తవానికి ఇది ఫీజు మొత్తంలో కూడా 10% కూడా కాదంటూ ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది. ఇన్నాళ్ళు పూర్తి స్కాలర్షిప్ ఇరాగా ఇప్పుడేమో అరకొర ఇస్తామంటుండటంతో తల్లిదండ్రులు కొంత కలలో అయితే మొదలైందంటూ ఇవ్వడం జరిగింది. ఇదైతే కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ 50% 70% పే చేసినా కూడా కొద్దిగా పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఇదివరకు 100% పే చేసి ఇప్పుడు 10% కూడా చేయకపోతే కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఈ విధంగా కనుక కొనసాగితే సైనిక్ స్కూల్లో పేద విద్యార్థులు కొంత దూరం అవుతారని చెప్పి అనుకోవచ్చు. అదేవిధంగా గురుకులాల్లో పాత టైం టేబుల్ కావాలంటూ ప్రధానంగా మరో వార్త కూడా రావడం జరిగింది. సమస్యలను వెంటనే పరిష్కరించాలి, యూటీఎఫ్ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా అంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. అన్ని గురుకులాల్లో 25% వరకు మెస్ ఛార్జీలు పెంచాలి, అదేవిధంగా 010 పద్ధతి కింద జీతాలు ఇవ్వాలంటూ గురుకుల టీచర్లందరికీ కామన్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలంటూ వారైతే డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే కొంత ఆందోళన అయితే కొనసాగుతుంది. మరి ప్రభుత్వం పాత టైం టేబుల్ అమలు చేస్తుందా లేదంటే కొత్తదే కంటిన్యూ చేస్తుందా అనేది ఏదైనా అప్డేట్ ఇచ్చినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో 271 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు ఆఫ్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం అయితే AVNL.co.in అఫీషియల్ వెబ్సైట్లో చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎడిసిల్ లిమిటెడ్లో కూడా 20 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 14 అక్టోబర్ వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం అయితే edisilindia.co.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేటి నుంచి BTS కన్వీనర్ సీట్లకు వెబ్ కౌన్సిలింగ్ అంటూ మరో న్యూస్ కూడా రావడం జరిగింది. 2 రోజుల పాటు వెబ్ ఆప్షన్లకు ఛాన్సు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు మైనార్టీ వైద్య కళాశాలలో యూజీ డెంటల్ కోర్సుల్లో 1వ ఏడాది ప్రవేశాలకు వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే కాడోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అయితే విడుదల చేయడం జరిగింది. వెబ్ కౌన్సిలింగ్లో భాగంగా ఈ నెల 29వ తేదీ ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు అయితే వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది. వెబ్ ఆప్షన్కు సంబంధించి TSMED.ADM.TSCHE.in అఫీషియల్ వెబ్సైట్లో మీరు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సీటు పొందిన అభ్యర్థులు అయితే వర్సిటీ ఫీజు 12,000 రూపాయలను ఆన్లైన్ ద్వారా చెల్లించాలంటూ ఇవ్వడం జరిగింది. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు అభ్యర్థులకు కేటాయించిన కాలేజీకి ట్యూషన్ ఫీజు కూడా చెల్లించాలంటూ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అయితే 7వ 10,000 రూపాయలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అయితే 7వ 45,000 చెల్లించాల్సి ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 డెంటల్ కాలేజీలో సీట్లు భర్తీ చేయనున్నట్టు వర్సిటీ అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. సో ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాశారో వారైతే దీనికి సంబంధించి ఫాలో అప్ చేసుకుంటారు.
అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చూసుకుంటే ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 పోస్టుకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది. పోస్టుల వివరాలు, టెస్ట్ ప్యాటర్ను, సిలబస్సు, ఎగ్జామ్ ప్యాటర్ను, పూర్తి వివరాలు అయితే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి. సో ఒకసారి అయితే దాన్ని చూసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మొత్తం 633 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఫార్మడి ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ 21 వరకు అయితే ఉంది. ఎగ్జామ్ మాత్రం 30 కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం అయితే mhsrb.telangana.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఛానల్లో కూడా పూర్తి వివరాలు అయితే అందుబాటులో ఉన్నాయి, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు అడ్మిషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే ఇండియన్ మిలిటరీ అకాడమీలో జూలై 2025 ప్రారంభమయ్యే 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అవివాహిత పురుషుల నుంచి ఇండియన్ ఆర్మీ ఆన్లైన్ దరఖాస్తు కోరుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు 17వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి చూసుకుంటే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 17 వరకు ఉంది. పూర్తి వివరాల కోసం అయితే joinindianarmy.nic.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మరో నోటిఫికేషన్ చూసుకుంటే ఐఐటీలో డ్యూయల్ డిగ్రీ మరియు పీజీకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దేశంలోని 21 ఐఐటీలో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంఎస్సి, ఎంఎస్సి టెక్నాలజీ, ఎంఎస్సి రీసెర్చ్, ఎంఎస్సి పిహెచ్డి డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో అయితే 3000 భర్తీకి నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్కు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 11 వరకు అయితే ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంది, ఒకసారి చూసుకోండి. టెస్ట్ ప్యాటర్న్, సిలబస్సు, క్వాలిఫికేషన్స్, పూర్తి వివరాలు అయితే అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 అయితే పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. పూర్తి వివరాల కోసం jam2025.iitd.ac.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఛానల్లో కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా మరో నోటిఫికేషన్ చూసుకుంటే మనకు నవోదయకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నవోదయకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 7 వరకు అయితే ఉంది. పూర్తి వివరాల కోసం మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా navodaya.gov.in అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే 5వ తరగతి చదువుతున్నారో ఈ సంవత్సరం, వారైతే 2025-26 ఆరవ తరగతి అడ్మిషన్ కోసం అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు దీనికైతే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సో మనకు పూర్తిగా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 5వ తరగతి చదువుతున్నారో ఈ సంవత్సరం, వారైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మీ పిల్లల భవిష్యత్తుకి అయితే ఒక మంచి పునాదని చెప్పుకోవచ్చు. ఇంకోటి, ఎగ్జామ్ రాయడం వల్ల మీ యొక్క పాప యొక్క, బాబు యొక్క స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో కూడా మీకు అవగాహన అయితే చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ అయితే రాసి మీ యొక్క పిల్లల స్టాండర్డ్ అయితే చూసుకునే ప్రయత్నం చేయండి. మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి దీనికి 11 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ అయితే అందుబాటులో ఉంటుంది, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సీసీటీవీ నిఘాలో సిబిఎస్ఈ పరీక్షలు అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. ఇది 2025 అమలు అంటూ ఇవ్వడం జరిగింది. సిబిఎస్ఈ నిర్వహించే 10వ తరగతి 12వ తరగతి బోర్డు పరీక్షలు సీసీటీవీ నిఘాలో జరగబోతున్నాయంటూ ఇవ్వడం జరిగింది. ఈ పరీక్షా కేంద్రాలన్నింటిలోనూ సీసీటీవీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలంటూ 2025 వార్షిక బోర్డు పరీక్షల నుంచే సీసీటీవీ నిఘాలో పరీక్షలు జరపాలంటూ సిబిఎస్ఈ అయితే ఆదేశించడం జరిగింది. ఇదైతే కొంత మంచి పరిణామం అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ సీసీటీవీ నిఘాలో పరీక్షలు జరగడం అనేది కొంత శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి మాల్ ప్రాక్టీస్, అవకతవకలు జరగకుండా పిల్లలు కూడా నిజాయితీగా ఎగ్జామ్ రాయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వారి యొక్క ప్రతిభకు ఎంత స్థాయిలో ఉందనే దానికి మార్కులు అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఖాళీలను భర్తీ చేస్తేనే ప్రవేశాలకు అనుమతి అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. వరంగల్ జిల్లా మామనూరుతో పాటు ఇతర పశు వైద్య కళాశాలలో ప్రొఫెసర్లు, సహాయ ప్రొఫెసర్లు ఇతర పోస్టులను భర్తీ చేయాలంటూ వాటిలో మౌలిక వసతి కల్పిస్తేనే 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు అనుమతిస్తామంటూ జాతీయ పశు వైద్య మండలి అయితే పేర్కొనడం జరిగింది. ఇదైతే మనకు కారణం భర్తీ చేసిన తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి వివరాలు నడుస్తాయంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దసరాలోగా గురుకుల పీఈటీల నియామకాలంటూ మరొక వార్త కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే ఇదైతే మనకు 2017 గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న 616 పీఈటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫలితాలు కూడా ప్రకటించడం జరిగింది. కానీ నియామక పత్రాలు అయితే వారికి అందజేయడం లేదు. సో దీనిపైన చొరవ తీసుకోవాలంటూ మనకు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్కి అయితే ఇవ్వడం జరిగింది వినతి పత్రాలు. సో మరి దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా
ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారంతో పాటు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.